ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఈ 99వ శ్లోక పారాయణం వల్ల మనకి ఆరోగ్యము, శౌర్యము, సకల సౌఖ్యాలు లభిస్తాయి అని చెప్తుంది శాస్త్రం. మరి శ్లోకంలోనికి వెళ్దామా? సరస్వత్యాలక్ష్య విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుష చిరంజీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికరః పరానందాభిక్యం రసయతి రసం త్వద్భజనవాన్. భావం అమ్మా భగవతి, నిన్ను ఉపాసించేవాడు సరస్వతితోనూ లక్ష్మితోనూ బ్రహ్మ విష్ణువులకు వైరిగా విహరిస్తున్నాడు. అంతేకాక జీవుల సంబంధాన్ని, అవిద్యల సంబంధాన్ని తొలగించుకున్నవాడై జీవన్ముక్తుడై కేవల సదాశివతత్మాత్ముడై పరానంద సుఖాన్ని ఆస్వాదిస్తున్నాడు అని భావం. అనగా ఈ భూమిపై జీవించడానికి సరస్వతీ కటాక్షము వల్ల జనులతో తాను సరస్వతీ పుత్రుడు అనిపించుకోవాలని, లక్ష్మీ కటాక్షము వల్ల తాను లక్ష్మీ పుత్రుడిని కావాలని అందరూ ఎంతో ఉవ్విళ్ళూరుతుంటారు. కానీ అమ్మా, నీ దయ వల్ల సాధకునికి అన్ని బంధనాలు తొలగి విశేషమైన శాశ్వత ఆనందం, అదే మోక్షానందం కలుగుతుంది తల్లి అంటారు ఆచార్యుల వారు. ఈ యంత్రాన్ని బంగారపు రేకుపై లిఖించి రోజుకి 1000 సార్లు చొప్పున 16 రోజులు జపించాలి. మినపగారెలు తేనె నివేదించాలి. ఫలితం ఆరోగ్యం, శౌర్యం, సకల సౌఖ్యాలు లభిస్తాయి.